హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ఆసిఫ్ మా. సో గైస్, ఐమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో నీకు చాలా యూస్ఫుల్ అప్లికేషన్ అండ్ ట్రెండింగ్ అండ్ వైరల్ అప్లికేషన్ టుడే, అంటే ఇప్పుడు ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అయిన అప్లికేషన్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఫేస్ చేంజర్. సో గైస్, మీరు ఆల్రెడీ చూడొచ్చు థంబ్నైల్ పైన నేను ఫేస్ని చేంజ్ చేశాను, బ్రహ్మానందం ఫేస్ని యంగ్గా మార్చాను. సో మీరు ఇలాంటి పిక్స్ చాలా చూసి ఉంటారు ఇంటర్నెట్లో. మొత్తం మన కామెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజెస్ని చేంజ్ చేస్తున్నారు, ఐదర్ ఓల్డ్గా అయినా చేస్తున్నారు, యంగ్ అయినా చేస్తున్నారు. సో అలా చేయడం ఏ అప్లికేషన్ చేస్తారో నేను బ్రీఫ్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్, ఇప్పుడు ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫేస్ యాప్. సో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఫేస్ యాప్ అండ్ ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్కి వెళ్తే నేను లింక్ పెట్టిన లింక్ అక్కడ క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లేస్టోర్కి వచ్చి ఫేస్ యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ అప్లికేషన్ వచ్చేస్తుంది, చూసుకోండి ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకుంటే ఫేస్ యాప్ ఇంటర్ఫేస్ ఏమో ఎట్లుంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేసుకోండి అండ్ స్టార్ట్ క్లిక్ చేయండి ఫైనల్గా. సో ఫైనల్గా స్టార్ట్ క్లిక్ చేశాక ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో ఏ ఫోటో అలౌ అని పర్మిషన్ అడుగుతుంది, సో అలౌ చేసేయండి. సో మీరు ఏ ఫోటో అయితే దాని ఫేస్ని చేంజ్ చేస్తున్నారో, ఐదర్ యంగ్గా మార్చండి, లేకపోతే ఓల్డ్గా మార్చాలి, గడ్డం పెట్టాలి, హెయిర్ స్టైల్ పెట్టాలి, మేకప్ వేయాలి అనుకుంటున్నారో, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు బ్రహ్మానందం ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజ్గా. సో అది క్లిక్ చేయగానే కొంచెం ప్రొసెసింగ్ తీసుకుంటుంది. సో మీ ఫోన్ స్పీడ్ బట్టి ఫోన్ అయిపోతుంది, కొన్ని ఫోన్లో స్లో అయిపోతుంది లోడింగ్. సో ఫస్ట్కి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ రాగానే కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తుంది. కింద స్మైల్ ఉంది. సో స్మైల్ ఆప్షన్లో ఇక్కడ స్మైల్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఇలా ఉండే, సో పక్కన స్మైల్ క్లిక్ చేయండి. సో ఇలా అయిపోతుంది. సో పక్కన కూడా కొన్ని స్మైల్స్ ఉన్నాయి, బట్ ఇది ప్రో వర్జన్కి. సో ప్రో వర్జన్ అంటే మనం సపరేట్గా కొనాలి, పైసలు పెట్టి, అది అంత అవసరం లేదు మనకు. సో ఆల్రెడీ మనకు స్మైల్ ఆప్షన్ ఉంది. సో ఒరిజినల్ స్మైల్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేయగానే అప్లై అయిపోతుంది. సో నేను అప్లై చేయను, తర్వాత చేస్తా. సో ఇక్కడ పక్కన స్మైల్ అయిపోయాక ఇది ఇంప్రెషన్స్ ఉంది. సో ఇది ప్రో వర్జన్కి. సో మనకు అవసరం లేదు, మనకు రాదు ఇది. సో మనం పైసలు కడితే నస్తుంది ప్రో వర్షన్ ఇది. సో క్యాన్సల్. సో ఇక్కడ పక్కన ఏజ్ ఆప్షన్ ఉందా. సో ఏజ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది ఒరిజినల్ మనం ఇలా ఉన్నాం. సో ఓల్డ్ క్లిక్ చేద్దాం. ఓల్డ్ క్లిక్ చేయగానే బ్రహ్మానందం ఇంకా ఓల్డ్గా మారిపోతారు. అండ్ పక్కన యంగ్ ఉంది. సో యంగ్ మీద క్లిక్ చేయగానే బ్రహ్మానందం యాస్ స్టైలిష్ యంగ్ స్టార్గా మారిపోతారు. సో ఇక్కడ పక్కన అప్లై క్లిక్ చేయండి. సో ఇప్పుడు యంగ్ అయిపోయారు చూడండి మీరే. సో ఫస్ట్ ఇలా ఉండే ఇలా అయిపోయారు. సో ఆ తర్వాత బియర్డ్ కూడా పెట్టవచ్చు బ్రహ్మానందంకి. సో ఇది ఒరిజినల్, ఇక్కడ బియర్డ్ ఉంది. సో బియర్డ్ క్లిక్ చేయండి. సో బియర్డ్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను బియర్డ్ని అప్లై చేయను. సో పక్కన కూడా చాలా మంచి బియర్డ్స్ ఉన్నాయి, అది ప్రో వర్షన్కి. సో మీరు కావాలంటే ప్రో వర్షన్ కొనుక్కోవచ్చు. హెయిర్ కలర్ ఉంది, హెయిర్ స్టైల్ కూడా ఉంది. సో హెయిర్ స్టైల్ మనకు ఒకటే హెయిర్ స్టైల్ ఇచ్చారు మన జనరల్ వర్షన్కి. సో హెయిర్ స్టైల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే కొంచెం లోడ్ అవుతుంది. యస్, హెయిర్ స్టైల్ వేరే కాక వేరే ఉన్నాను మొత్తం. సో ఇలా ఉండే ఇలా అయిపోయాడు. సో అప్లై చేయండి, హెయిర్ స్టైల్ ఉండని. సో పక్కన హెయిర్ స్టైల్ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో గ్లాసెస్ ప్రొవర్జన్ ఉంటుంది, మనకు లేవు. సో ఫిల్టర్స్ ఉంది, లెన్స్ బ్లర్ ఉంది. అండ్ లెన్స్ బ్లర్ అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఈ ఒరిజినల్. సో పక్కన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. సో ఏదైనా లైట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ డిఫాల్ట్గా ఇచ్చారు యాప్లో, చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే మన గ్యాలరీలో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో నేను అప్లై చేయను బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు, తర్వాత అప్లై చేసుకుంటా. అండ్ పక్కన టాటో కూడా ఉంది. సో టాటో మీద క్లిక్ చేయగానే టాటూస్ మస్తు ఒకటే ఉంది, రెండు మూడు ఉన్నాయి ఫ్రీగా. సో అప్లై చేయండి. సో టాటూ మీద క్లిక్ చేయండి. సో టాటూస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, అవే ప్లేస్ అయిపోతే దాని ఒపేసిటీని మనం తగ్గించుకోవచ్చు, అంటే డార్క్ కనిపించాలా లైట్ కనిపించాలని. సో చాలా టాటూస్ ఉన్నాయి, అన్నీ ట్రై చేయండి. అండ్ డౌన్లోడ్ అని సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో బ్యాక్ క్లిక్ చేయండి. సో ఎడిటర్ వర్షన్, ఫన్ వర్షన్. ఇది పక్కన లేఅవుట్ ఉంది. సో లేఅవుట్ అంటే యాజ్ ఏ కాలేజ్ అన్నట్టు. సో కాలేజ్లో మనం ఎన్ని ఫొటోస్, కాలేజ్లో ఎన్ని ఫోటోలు వేసుకుంటాం అన్ని ఫోటోలు వేసుకోవచ్చు. సో ఎడిటర్ వర్షన్, ఫన్ వర్షన్. సో గైస్, దిస్ ఈస్ యాప్ అన్నట్టు. సో ఈ యాప్లో మీరు ఇష్టం ఉన్నట్టు మీ ఫేస్ని యంగ్ అయినా ఓల్డ్గా గడ్డం పెట్టాలి, మిషన్ పెట్టాలి, హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి, అన్ని చేసుకోవచ్చు. వన్ టైప్ ఆఫ్ ఫన్నీ యాప్ అన్నట్టు. సో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. సో దిస్ ఇస్ ఇట్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్. ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్ మీద వస్తూ ఉంటాయి. ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా ఒక్కడికి గుర్తు చేయండి.